అమెరికాలోని న్యూజెర్సీకి సమీపంలో నెలవైన సాయి స్పిరిచువల్ సెంటర్ ఆలయ సప్తమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయి దివ్య మంగళ స్వరూపానికి ప్రత్యేక హారతులు పూజలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంకాలజీ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆలయం అనునిత్యం ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. అంతటి అపురూపమైన ఆలయం 7వ వార్షికోత్సవాల సందర్భంగా సాయి భజనలతో భక్తుల సాయి నామ స్మరణతో సందడిగా మారింది. బాబా బ్లెస్సింగ్ వల్ల రెండు టెంపుల్స్ మొట్టమొదటి షిర్డి టెంపుల్ అమెరికాలో కట్టడం జరిగింది. బాబా అవకాశం ఇచ్చారు నాకు బాల్విన్లో లాంగ్ ఐలాండ్లో. టూ వీక్స్ బ్యాక్ బాలాజీ ప్రాణ ప్రతిష్టాపన కూడా చేసాం అక్కడ సాయి మందిర్. అది ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అయింది లాంగ్ ఐలాండ్లో. ఇది ప్రజలు చాలామంది డివోటీస్ లాంగ్ ఐలాండ్ రావడం చాలా కష్టంగా ఉంది, 3-4 గంటలు పడుతోంది న్యూజెర్సీ నుంచి డెలవేర్ వాషింగ్టన్ నుంచి అంటే. ఇక్కడ ఒక హాల్ తీసుకుని షిరిడి సాయి కమ్యూనిటీ సెంటర్ అని పెట్టామండి. ఇవాళ దానికి 7th ఇయర్ యానివర్సరీ చేస్తున్నా. చాలా అద్భుతంగా జరిగింది భజన సంధ్యతో పాటు. అందరికి వాలంటీర్లు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది ఇవాళ. ఇవన్నీ బాబా బ్లెస్సింగ్స్ కింద మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం. బాబాతో పాటుగా అన్ని దేవతలను కూడా హనుమాన్ శివ గణేష్ నవగ్రహాలు అమ్మవారు అందరినీ కూడా ప్రాణ ప్రతిష్టాపన జరిపి ఈ ఏరియాలో ఉన్న డివోటీస్కి ఒక రకమైన ఒక స్పిరిచువల్ సెంటర్ కింద రిలీజియస్ సెంటర్ కింద ఇది చాలా అద్భుతంగా నడుస్తుందండి. గురువారం బాబాస్ డే గురువారం థర్స్డే అబౌట్ 3,000 to 4,000 డివోటీస్ వచ్చి అన్ని ఆరతులకి ఉండి బాబా బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు.